Hi my dear students, parents and friends. Myself Partha Sarathi from Saimedha Coaching Center, Koti, Hyderabad. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపడ్డాయి. సో ప్రతి స్టూడెంట్ చాలా ఆనందంతో ఒక మంచి ఆత్మవిశ్వాసంతో అందరూ ఎగ్జామ్స్ బాగా రాశారు అని అనుకుంటున్నాం. సో స్టూడెంట్స్ కైనా సరే పేరెంట్స్ కైనా సరే నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అందరికి తెలిసిన క్వశ్చన్ వాట్ నెక్స్ట్. yes ఆ ఉద్దేశం కోసమే మీ అందరికీ ఒక మంచి సొల్యూషన్ చెప్పడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో స్టూడెంట్స్ ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్ రాశారో వాళ్ళొక సక్సెస్ఫుల్ గోల్ని రీచ్ కావాలంటే దాని దగ్గర ఉన్న ఏకైక షార్ట్కట్ ఏకైక సులువు మార్గం ఏంటంటే పాలిసెట్. yes స్టూడెంట్స్ పాలిసెట్ ఎగ్జామ్ ద్వారా మీకు తెలిసి ఉండొచ్చు బట్ మళ్ళీ యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను మీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఆ చూస్తున్నప్పుడు మన సాయిమేధ ఈసెట్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని అలాగే మన స్పేస్ ఐఐటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో స్టూడెంట్స్ పాలిసెట్ ఎగ్జామ్ మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పాలిటెక్నిక్ చదవడానికి 3 ఇయర్స్ కోర్స్, అలాగే IIIT బాసరలో 2+4 అంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ 6 ఇయర్స్ కోర్స్ కోసం, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే వెటర్నరీ డిపార్ట్మెంట్ ఇలా చాలా రకరకాల ప్రవేశాల కోసము ఒక ఉమ్మడి ఎంట్రన్స్ ఎగ్జామ్ని మన తెలంగాణ రాష్ట్రం కండక్ట్ చేస్తుంది. అది జూన్ 30 పాలిసెట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ద్వారా రకరకాల బ్రాంచెస్కి స్టూడెంట్ చూజ్ చేసుకుంటున్నాడు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే 10వ తరగతి తర్వాత ఆ కోర్సు కంప్లీట్ చేసిన ఇమ్మీడియట్గా మనకు ఎంప్లాయబిలిటీ అనేవి చాలా అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి కామన్ మ్యాన్ ప్రతి పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు తొందరగా సెటిల్ కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ముందుగా చూస్ చేసుకునేది పాలిసెట్. అలాగని పాలిసెట్ చదువుకున్న తర్వాత మరి ఏం లేదా అనుకుంటే మళ్ళీ పాలిసెట్ తర్వాత మళ్ళీ ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, బీటెక్ వెళ్ళిపోతున్నారు. అలా ఉన్నత చదువులకు కూడా చాలా సులువు మార్గంలో వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న స్టూడెంట్ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, అక్కడ ఎంసెట్లో వచ్చిన ర్యాంకును ఆధారంగా చేసుకొని అతనికి బ్రాంచ్ వస్తుంది. కానీ ఇక్కడ పాలిసెట్లో పాలిటెక్నిక్లో ఏ బ్రాంచ్ అయితే డిప్లొమా కంప్లీట్ చేస్తున్నాడో ఆ బ్రాంచ్లోనే బీటెక్ చేయవచ్చు. చాలా ఈజీగా కాంపిటీషన్ లేకుండా వెళ్ళిపోవచ్చు సక్సెస్ఫుల్గా. అలాగే ఇంకా మంచి మంచి డిమాండ్ ఉన్న కోర్సులకు కూడా మనం డిప్లొమా తర్వాత ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. అందుకే చెప్తున్నాను, ఒక 10వ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థి అతను అనుకున్న గోల్ రీచ్ కావాలంటే దానిలో టెక్నికల్గా, నేను చెప్పేది టెక్నికల్గా సాంకేతికంగా తొందరగా అతను లైఫ్లో సెటిల్ కావాలంటే అతని ముందున్న ఏకైక సొల్యూషన్ ఏంటంటే పాలిసెట్ ఎగ్జామ్. ఎస్ పాలిసెట్ ద్వారా ఎన్నో ఎంప్లాయబిలిటీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగని పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఆ బీటెక్ తర్వాత మళ్ళీ ఎంటెక్ రకరకాల జాబ్లు అవన్నీ చేస్తున్నాం. సో ఇంకా అదంతా ఆ స్టూడెంట్ పైన డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ పాలిసెట్ అనేది చాలా క్రూషియల్, చాలా, ఎందుకంటే సుమారుగా మన తెలంగాణలో 100,000 మంది వరకు రాస్తున్నారు. అలాంటిది మేము గమనించింది ఏంటంటే చాలామంది వితౌట్ కోచింగ్ వితౌట్ ప్రిపరేషన్ ఊరికే వెళ్ళి అటెంప్ట్ చేస్తున్నారు, ఏదో ఒక ర్యాంక్ వస్తుంది ఆ ర్యాంకును బేస్ చేసుకొని జాయిన్ అవుతున్నారు. సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు రాస్తున్నారు రైట్, దానికి కొంచెం మీరు టైం స్పెండ్ చేస్తే కొంచెం టైం, ఎందుకంటే మీరు జస్ట్ ఈరోజే కంప్లీట్ చేశారు, కొంచెం టైం స్పెండ్ చేసి ఒక ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో రోజుకు ఒక 2 అవర్స్ ప్రిపేర్ అయితే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. అలాగే మీరు అనుకున్న గోల్ కంటే మంచి మంచి డిమాండ్ ఉన్న కోర్సులు కూడా మీరు జాయిన్ అయిపోతున్నారు. అందుకే స్టూడెంట్స్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అన్న ఆలోచనతో మేము గత 5 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు ఎన్నో రకాలుగా వాళ్ళకి చేయితనిస్తున్నాం.
అలాగే మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా, శుభ సందర్భంగా ఈ పాలిసెట్ కోర్సుని కేవలము 99 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం స్టూడెంట్స్, కేవలము 99 రూపాయలకే ఇస్తున్నాం. దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో చెప్పాం, అది కూడా హెచ్డి క్వాలిటీతో. సో స్టూడెంట్ ఒక్కసారి ఇప్పుడే చదువుకొని పాస్ అయ్యి ఎగ్జామ్ రాశాడు కాబట్టి ఆ వీడియోస్ చూస్తుంటే అతనికి కూడా చాలా ఈజీగా ప్రాక్టీస్ అవుతుంది. అలా ప్రతి టాపిక్ తర్వాత మళ్ళీ మనకు ఆ టాపిక్ సంబంధించిన బిట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసేస్తే మీరు అనుకున్న గోలు చాలా ఈజీగా రీచ్ అవుతారు. ప్లస్ మనకు అసలు ఎలాంటి ఎంప్లాయబిలిటీ అపార్చునిటీస్ ఉన్నాయనేవన్నీ విషయాలు మనకు ఆ పాలిటెక్నిక్లో ఎంటర్ అవుతుంటేనే తెలుస్తున్నాయి. ఎందుకు అంటున్నానంటే చాలామంది ఇంటర్మీడియట్ అంటున్నాం దాన్ని, 10+2 ఇంటర్మీడియట్లో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, వాటి దృష్టి కాకుండా కేవలము మన ఉద్యోగాన్వే ఉద్యోగం లక్ష్యంతో ఒక మంచి గోల్తో ఉన్నప్పుడు టెక్నికల్గా వెళ్ళడం నా దృష్టిలో చాలా మంచిది. అలాగే ఇంటర్మీడియట్ చదువుకుందామనుకున్నా కూడా మనకు IIIT బాసరా చాలా మంచి అవకాశం, రెసిడెన్షియల్ కాలేజ్, అక్కడ చదువుకొని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా IIIT గచ్చిబౌలిలో కొన్ని బీటెక్ సీట్లు ఇస్తున్నారు. అలాగే IIIT బాసరలో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 100% ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. ఈ మధ్య మీరు గమనించు చూడండి, పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్నాయి. సో మరి అవే సాఫ్ట్వేర్ కంపెనీస్ రిక్రూట్ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదవాలి, దాని తర్వాత బీటెక్ 4 ఇయర్స్ చదవాలి. ఈరోజే నేను న్యూస్ పేపర్లో కూడా కొన్ని చూశాను, ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు కూడా పెంచుతున్నారు. ఎందుకు ఇవన్నీ అంటే ఎంప్లాయబిలిటీని పెంచడానికి. సో స్టూడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి మీ జూనియర్స్కి, మీ పిల్లలకి, అలాగే ఈ వీడియో చూస్తున్న 10th క్లాస్ కంప్లీట్ స్టూడెంట్స్ అందరూ ఒక మంచి డిసిషన్ తీసుకోండి. ఏంటంటే పాలిసెట్ ఎగ్జామ్ రాద్దాం. ఎస్, ఆ పాలిసెట్ ఎగ్జామ్ను కూడా ఊరికే టైం పాస్ లాగా కాకుండా ఒక చిన్నగా ప్రిపేర్ అవుదాం. చెప్తున్నాను కదా 90% స్టూడెంట్స్ ఎవరు ప్రిపేర్ కాకుండా రాస్తున్నారు, ఒక 10% ప్రిపేర్ అవుతున్నారు. మనకు ఆ 10% మంచి స్టూడెంట్స్ మంచి కాలేజీలో జాయిన్ అవుతున్నారు. సో అందరికీ మంచి కాలేజీలో సీట్ రావాలన్న ఉద్దేశంతో మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ కేవలము 99 రూపాయలకు మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, కేవలం 99 రూపాయలకు మాత్రమే మనము ఇది అందుబాటులోకి తెస్తున్నాము ఈరోజే. సో స్టూడెంట్స్ ఇంకేమీ ఆలోచించకుండా ఆ వీడియోస్ను జాగ్రత్తగా చూసి ఆ వీడియోస్ తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి, మీరు అనుకున్న గోల్ని రీచ్ కండి. వీటన్నిటికీ ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే స్పేస్ IIT యాప్ని డౌన్లోడ్ చేయండి. అక్కడ నుండి ఫర్దర్గా మీకు ఇంకా ఏమాత్రం డౌట్స్ ఉన్నా ఈ వీడియోలోకి ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి సార్కి ఫోన్ చేయండి. సో స్టూడెంట్స్ ఒక మంచి ఆలోచన మన మొత్తం కెరియర్నే చేంజ్ చేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఈ డిసిషన్ తీసుకొని మీరు వెంటనే ఈ ప్రిపరేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయండి. స్టూడెంట్స్ ఎలాంటి ఒత్తిడి లేకుండా, మళ్ళీ చెప్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా కూల్గా ఈజీగా మీరు అనుకున్న గోల్ రీచ్ కూడా అవుతారు. సో స్టూడెంట్స్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.